విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనాపై ప్రభుత్వం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారిని డాక్టర్ దీప్తి మాట్లాడారు. ఇతర దేశాల నుంచి ఎవరైనా తమ స్వగ్రామానికి తిరిగి వస్తే తమకు తెలియచేయాలని స్థానికులకు సూచించారు. విదేశాల నుండి వచ్చిన వారిని పరీక్షించి 14 రోజుల పాటు వారికి తమ సిబ్బందితో ప్రతిరోజు ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో గ్రామ పంచాయతీలో తమ సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తం కరోనా అని వింటున్నారు. మెయిన్గా ప్రివెంటివ్ మెజర్స్ మన నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో వాళ్ళని క్వారంటైన్ చేస్తాం, అంటే ఐసోలేట్ చేసి ఉంచి అబ్రాడ్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి ఉంచుతున్నాము. సో వాళ్ళకి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మనకి ఏమైనా మిగతా వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా మనకి 5 లిస్ట్ వచ్చిందండి గరివిడిలోని, కానీ మనకు వచ్చిన వాళ్ళు ఇద్దరేనే. ఆ ఇద్దరిని ఇప్పుడు 14 రోజులు వేరే గదుల్లో వేరే ఇంట్లో ఉంచి వాళ్ళని రోజు చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా ఫీవర్, జలుబు, దగ్గు ఇలాంటివి ఏమైనా లక్షణాలు ఉన్నాయని చూడడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే వాళ్ళకి ఏం లేవండి, కానీ 14 రోజులు వాళ్ళ ఫ్యామిలీస్తో కలవకుండా వేరేగా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇక ముందు ఎవరు వచ్చినా మేము రోజువారీ లిస్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ మేము ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లోనూ మెయిన్గా కొన్ని ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ తీసుకుంటున్నాము. మార్కెట్స్ అవనియండి, లేకపోతే స్కూల్స్ అవనియండి, లేకపోతే మహిళా మండలి అధ్యక్షులు అలాంటి MDO ఆఫీస్లోనూ ఇలాంటి వాటిల్లోనూ కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయిన్గా హ్యాండ్ వాషింగ్ అండి, కంపల్సరీ అందరూ హ్యాండ్ వాషింగ్ అనేది పాటించాలి. కొంతమంది చేత మేము చేయిస్తున్నాం కూడా, అక్కడ వాటర్ సబ్ అవి పెట్టి కొంచెం వాళ్ళ చేత చేయించి వాళ్ళకి వాళ్ళ నుంచి ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేస్తున్నాము. ముఖ్యంగా ముసలి వాళ్ళు చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూడమని చెప్తున్నాము. అంటే హ్యాండ్ వాషింగ్ అవి వాళ్ళకు కూడా అవసరం. సపరేట్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మనకి ఏమీ రాకుండా ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు సీజన్ కదా, ఫీవర్ కోల్డ్ కాఫ్ ఉంటుంది, కానీ ఎక్కువ లక్షణాలు ఎక్కడ శ్వాసకోశ ఇబ్బందులు, నెమ్ము ఇలాంటివి చేయడం ఏమైనా లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే పరీక్షలు చేయించి వాళ్ళకి అనుమానం కేసులు ఏమైనా ఉంటే విజయనగరం సపరేట్గా హాస్పిటల్స్ అవి పెట్టున్నారు, బెడ్స్ అవి అరేంజ్ చేస్తున్నారు. సో అక్కడ పంపించడం జరుగుతుంది, కానీ ఎటువంటి కేసులు అయితే ఇంతవరకు మాకు రాలేదు. 15వ తారీఖు నుంచి మేము లిస్టు తీసుకుంటున్నాము, అప్పటి నుంచి ఎవరెవరు వచ్చారు వాళ్ళని క్వారంటైన్ చేస్తున్నాము. మెయిన్గా నీటి గాలి ద్వారా వచ్చే లక్షణాలు కాబట్టి తుప్పర్ల నుంచి కొంచెం దూరంగా 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని, ప్రయాణాలు చేయొద్దని చెప్తున్నాము. జలుబు దగ్గు ఉన్న వాళ్ళు మాస్కులు వాడమని చెప్తున్నాము. తరచూ చేతులు కడుక్కోమని చెప్తున్నాము. ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కోవాలి, భోజనం ముందు, భోజనం తర్వాత, మల విసర్జనం చేసిన తర్వాత, లేదా బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అలాంటివి తరచూ హ్యాండ్ వాషింగ్ అవి చేసుకోమని చెప్తున్నాము. అందరికీ ఈ మెజర్స్ తెలిసేలాగా ప్రతి గ్రామం రోజు మా స్టాఫ్ ద్వారా, ఆశా, ANM, వాలంటీర్స్ ద్వారా ముఖ్యంగా సర్వే చేయించాము. 1-2 రోజులు మాత్రం ప్రతి ఇంటి సర్వే చేయించి వాలంటీర్స్ యాప్ అనేది ఒకటి ఇచ్చారంటే అందులో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఎవరైనా జలుబు దగ్గుతో ఉన్నారా లేదా విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా ఈ డేటాను కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఎవరెవరు వచ్చారో రోజువారీ లిస్టు కూడా పంపించడం జరుగుతుంది సపరేట్గా. సో ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, మా మెయిన్ ఎయిమ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్.